చాలా మంది మట్టితో మట్టిని సాగవంతం చేయడానికి ఎరువు పేడ లేదంటే ఆవుకు సంబంధించి అనేక రకాలు అయితే వేస్తూ ఉంటారు. కానీ మీరే మట్టినే ఎరువుగా మారుస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకుందాం. తప్పకుండా అండి. ముందుగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, సివిఆర్ అంటే ఏంటి సార్? సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు. ఓహో, అల్వాల్లో ఉంటారు, సికింద్రాబాద్ అల్వాల్లో. ఓకే, ఆయన పేరే చింతల వెంకటరెడ్డి గారు. దాన్ని షార్ట్ కట్ లో సివిఆర్ అంటారు. అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. అది ఇంటర్నేషనల్, యావత్ ప్రపంచం గర్వించదగ్గ పేటెంట్ అది. ఓకే, ఆ మెథడ్ మనం ఫాలో అవుతున్నాం. ఓహో, మట్టే ఎరువుగా, మట్టే పురుగు ముందుగా, మట్టే దానికి పోషక విలువలుగా అందించడం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి మట్టి 25 కేజీలు అంటే టాప్ సాయిల్. ఓకే, టాప్ సాయిల్, టాప్ సాయిల్ అంటే సూర్యరశ్మి దాని మీద పడుతుంది. ఓకే, వర్షం వచ్చిన దాని మీద పడుతుంది, మంచు వచ్చిన దాని మీద పడుతుంది. అంటే దాంట్లో పోషక విలువలు ఉంటాయి. ఎప్పుడైతే పై మట్టి స్ప్రేయింగ్ చేసినప్పుడు మొక్క తీసుకొని పిలకల సంఖ్య బాగా వస్తూ ఉంటుంది. సబ్ సాయిల్ అంటే 2.5 అడుగుల లోపల తవ్వినటువంటి మట్టి మనం తీసుకోవడం, ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. ఓకే, పురుగులు చీడపీడలు చంపడానికి అయితే క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తాం. ఓకే, ఆమదం. ఒక ఎకరాకి 1.5 లీటర్ సరిపోద్ది. ఓకే, ఒక 1/2 లీటర్ 1.5 లీటర్ ఆమదం, 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, 200 లీటర్ డ్రమ్ము నీళ్లు. ఆ ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయడం జరగద్ది. ఓకే, చాలా మందికి అపోహ ఉంటది, ఏది మట్టి సేద్యం, ఎన్నో 1000 రూపాయలు పెట్టి మందులు కొన్ని పెడతా ఉంటారు కదా, ఏది మట్టితోనే అంటే ఫ్రీగా మట్టి దొరకద్ది, నీళ్లు ఫ్రీగా ఉంటుంది, ఈ ఎట్ట చేస్తున్నారు వ్యవసాయం అనేది చాలా మందికి ఫస్ట్లో అపోహ ఉండేది. నేను కూడా ఫస్ట్ నాకు సివిఆర్ మెథడ్ తెలియదు, ఇది నేను చదువుకునే రోజుల్లో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే నాకు తెలియదు. తర్వాత నెట్లో, యూట్యూబ్లో, గూగుల్లో, ఈ విధంగా సోషల్ మీడియాలో చూడడం, దాని గురించి ఎవరో ఏదో చెప్పారు చేశారని కాకుండా మనకై మన అనుభవపూర్వకంగా రావాలి ఏదైనా సరే. ఓకే, అందువల్ల సార్ దాంట్లో ఎంత ఉంది ఏందని చూద్దామని మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్ప్రే చేయడం స్టార్ట్ చేసాము. ఓకే, ఇది ఎక్సలెంట్ రిజల్ట్. ఇప్పుడు పురుగులు చీడపీడలు అనేవి ఆశిస్తూ ఉంటాయి, ఏ పంట వేసినా కూడా పురుగులు చీడపీడలని ఆశిస్తూ. మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు మట్టి ఇప్పుడు పురుగులు కానీ చీడపీడలు కానీ వాటికి లివర్ లంగ్స్ ఉండదు. ఎప్పుడైతే పురుగు మట్టి ద్రావణం మనం స్ప్రే చేసినప్పుడు అది తిన్నప్పుడు అది డైజెషన్ కాక చనిపోద్ది, లివర్ లంగ్స్ ఉండదు. ఓకే, మట్టి తిన్నప్పుడు అది అరగక అది చనిపోద్ది. ఒకవేళ అంటే ఇప్పుడు మామూలుగా మనం మనుషులు కానీ గాలి ముక్కు ద్వారా నోటి ద్వారా తీసుకుంటాం, పురుగులు చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి. మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు తన చర్మ రంధ్రాలు మూసుకోపోతాయి పురుగులకి, తిన్నా డైజెషన్గా చనిపోద్ది. స్ప్రే చేసినా మాది పురుగులు చీడపిల్ల కానీ ఉంటాయి కదా, గాలి చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటుంది కాబట్టి చర్మ రంధ్రాలు మూసుకోబోతాయి మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు. అది ఊపిరాడక గెలగెల కొట్టుకుంటుంది. ఎట్ట వేసుకున్నా కూడా మట్టి ద్రావణం చాలా ముఖ్యమైన. ఓకే, అయితే మొత్తానికి ఇది ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందా? అంటే పంట మాకు 3-4 నెలలు కదా, ఇప్పుడు నెలకి 30 రోజులు కదా, 10 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకి 3 సార్లు స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఒకవేళ కండిషన్ క్లైమేట్ బాగా లేకపోతే 4 సార్లు, అంతకుమించి ఇంకా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 3-4 టైమ్స్ పర్ మంత్. పర్ మంత్ అలా ఒరి కోత కోసేంత వరకు మనం స్ప్రే చేస్తాం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అయితే? దాదాపు దీనికి మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఆమదం కొనుక్కుంటాము, ఆమదం ఖర్చు పెట్టుకోవాలా, వడ్లు ఎదురు మన ఇంట్లోనే ఉంటాయి, పంట పండిస్తాం మనం వడ్లు కాబట్టి, గోధుమలు కొనుక్కోవాలా, ఆమదం కొనుక్కోవాలా, వీటితో ఉంటుంది. ఓకే, అది మనం తయారు చేసే విధానం ఎలా చెప్పలేదు. తయారు చేసే విధానం ఏంటంటే, ఈరోజు అంటే స్ప్రేయింగ్ చేస్తున్నాం అనగా ఒక 2 రోజులు ముందుగా మనం వడ్లు గోధుమలు తీసుకొని మూటగట్టి అంటే పర్ ఎకర్ 2 కేజెస్ 2 కేజెస్ వడ్లు గోధుమలు. సార్ సివిఆర్ గారు సోయాబీన్స్ కూడా యూజ్ చేయమని చెప్పారు. సోయాబీన్స్ కూడా మంచి బెనిఫిట్, అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ ఏరియాలో చాలా మంది వేసారంట. సోయాబీన్స్ కూడా వేసుకోవచ్చు. వాటిని మూటగట్టి నీళ్ళ నానబెట్టేసిన తర్వాత మొలకొస్తాయి కదా, అంటే ఈ రోజు నీళ్ళలో నానబెట్టామంటే రేపు మండి కట్టుకొని ఎల్లుండి మొలక వచ్చిన తర్వాత ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ లేసి వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని, అంటే ఆల్రెడీ వచ్చేస్తుంటాయి మొలక, దాన్ని ద్రావణం చేసుకోవాలి. అదే మొలకల ద్రావణం రెడీ చేసిన తర్వాత 3 అవర్స్ లో స్ప్రే చేసుకోవాలి మనం.